ఈ కాలంలో చాలా మంది యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి వస్తున్నారు. అందరూ అనుకుంటున్నారు ఈజీగా చేయొచ్చు అని ఒకటి, అండ్ ఆల్సో జీమెయిల్ ఒకటి ఉంటే సరిపోతుంది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. బట్ యూట్యూబ్ అనేది ఎలా ఉంటుంది, దాని లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు అనమాట. సో మెయిన్గా మనం ఈ ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే, అసలు ఈ 2020లో యూట్యూబ్ యాజ్ ఎ కెరియర్ కరెక్టా కాదా అనేది తెలుసుకుందాం. అండ్ అది తెలుసుకుంటానికి నాకు తెలిసి మీకన్నా మంచి వ్యక్తి ఎవరో కనబడలేదు. మీకు ఇందులో బాగా తెలుసు, బికాజ్ మీరు చూసారు యూట్యూబ్ని, ఎప్పటి నుంచో చూసారు, ఎలా చేయాలో జనాలకు చెప్తున్నారు, అండ్ ఆల్సో మీరు చాలా మంది క్రియేటర్స్ని కూడా క్రియేట్ చేశారు. సో అసలు మీ ఒపీనియన్ ఏంటి, 2020లో యూట్యూబ్ యాజ్ ఎ కెరియర్ కరెక్ట్ ఆర్ నాట్? కెరియర్గా తీసుకోవాలంటే చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడైతే. మనకి ఇంతకుముందు రోజుల్లో మనం పెట్టిన, మీరు పెట్టిన రోజుల్లో, నేను పెట్టిన రోజుల్లో ఛానల్స్ అప్పుడు కాంపిటీషన్ అనేది పెద్దగా లేదు కాబట్టి ఈజీగా కొంచెం 6 మంత్స్ కష్టపడితే వచ్చేసే పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. కానీ ఇప్పుడు అలాంటిది లేదు. కెరీర్గా తీసుకోవడం అంటే అసలు చాలా డౌట్, అదే అందరికి. ఇప్పుడు యూట్యూబ్ని అంత ఈజీగా కెరీర్గా తీసుకునేది కాదు, ఇది అంత ఈజీగా వచ్చేది కాదు. చాలా మంది అనుకుంటున్నారు ఒక మొబైల్ ఫోన్ ఉంటేనో, లేకపోతే ఒక మైక్రోఫోన్ ఉంటేనో సరిపోద్ది, మనం క్రియేటర్ అయిపోతాం మనం కూడా అనుకుంటున్నారు. సో అది కాదు, చాలా కష్టం ఉంటుంది. వన్స్ మీరు క్రియేటర్ అయిన తర్వాత మళ్ళీ మీరు సక్సెస్ అవ్వాలి. క్రియేటర్ అయిపోతే సరిపోదు, జస్ట్ సక్సెస్ కూడా అవ్వాలి. సో ఆ సక్సెస్ అవ్వాలంటే అంత ఈజీగా అయితే ఉండదు. అలానే నిజంగా ప్యాషన్ ఉండి నిజంగా కంటెంట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అనేది ఈజీగానే వస్తుంది. కాకపోతే కెరియర్గా తీసుకోవడం అంటే నేనైతే ఫస్ట్ కొంతకాలం పాటు మీరు స్టార్ట్ చేసి పార్ట్ టైమ్గా చేస్తూ ఉండండి. వన్స్ కొంచెం ఛానల్ పికప్ వచ్చి గుర్తింపు వచ్చి పర్లేదు ఒక 100K సబ్స్క్రైబర్స్ అయ్యారు అనుకుంటే మీరు ఫుల్ టైం దిగండి. అప్పటి వరకు మాత్రం పార్ట్ టైమ్గా చేసుకోండి, ఫుల్ టైమ్గా రాకండి. వన్స్ క్లిక్ అయితేనే రండి, అప్పుడు కూడా మీకు సాటిస్ఫాక్షనరీగా ఇన్కమ్ అంతా బాగుందిలే, నేను జాబ్ మానేసినా కానీ నాకు ఈ ఇన్కమ్ సరిపోతుంది అనే స్థాయిలో మీకు ఇన్కమ్ వచ్చినప్పుడే మీరు ఫుల్ టైమ్గా ఇందులోకి రండి అని నేను చెప్తున్నాను. నేనైతే ఈ పర్టికులర్గా ఈ లాక్డౌన్ పీరియడ్లోనే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. కాంపిటీషన్ అయితే చాలా ఉంటుంది, అంత ఈజీ అయితే కాదు. ఇక్కడ ఏ ఛానల్ ఏ కేటగిరీ చూసుకున్నా గానీ ఆల్రెడీ అందులో మహామహులు తయారైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు టెక్ చూసుకున్నా లేకపోతే బ్లాగింగ్ చూసుకున్నా చాలా మంది ఉన్నారు ఆల్రెడీ. సో కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉండబోతుంది, అందులో ఏ సందేహం లేదు. కాకపోతే చెప్పాను కదా, కాంపిటీషన్ అయినా ఏదన్నా కానీ కంటెంట్ ఉంటే వాళ్ళు చెల్లుతారనమాట. ఎక్కడైనా కానీ యూట్యూబ్ లో ఫాస్ట్ గానే గుర్తిస్తారు జనాలు ఒకసారి మీద కంటెంట్ బాగుంటే. బట్ చాలా డౌట్ ఉండేది ఏంటంటే ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేయాలి, ఏది డబ్బు ఎక్కువ వస్తుంది అనేది బాటమ్ లైన్. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి డబ్బు అనేది కావాలి నెక్స్ట్ నెక్స్ట్ వీడియో చేయటానికి. సో వాళ్ళకి ఎలాంటి కంటెంట్ ప్రాఫిట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కంటెంట్ పరంగా పెట్టుబడి లేకుండా చేసే వీడియోలు, బ్లాగ్స్ ఉన్నాయి ఇప్పుడు. బ్లాగ్స్ చేసే వాళ్ళకి ఏం పెట్టుబడి ఉండదు, జస్ట్ ఒక కెమెరా మహా అయితే కొనుక్కుంటారు, ఒక మైక్ కొనుక్కుంటారు మహా అయితే. సో దాంతోనే రోజుకు ఒక వీళ్ళ మాటలతోనే వాళ్ళని ఏం చేస్తారనమాట, మొత్తం వీడియో అంతా కంప్లీట్ చేస్తారు. సో బ్లాగింగ్ లైఫ్ స్టైల్ బ్లాగర్స్ కానివ్వండి, కుకింగ్, కుకింగ్ కొంచెం పెట్టుబడితోనే ఉంటుంది, అది రోజు డైలీ పెట్టుబడి పెట్టాలి. సో మెయిన్ బ్లాగింగే నాకు ఈజీగా కనిపిస్తుంది, ఇంకా పెట్టుబడి లేకుండా కనిపించే కంటెంట్ అది ఒక్కటే. అండ్ డబ్బులు కూడా వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వస్తాయి మేజర్గా బ్లాగర్స్కి ఎక్కువ. సో దానికి ఆటోమేటిక్గా ఇంకా రెవెన్యూ కూడా వస్తుంది కదా మనకి, ఒకసారి వ్యూస్ అనేది వస్తుంది. బ్లాగింగే జీరో ఇన్వెస్ట్మెంట్ నేను అనుకుంటున్నా. అంటే ఈ లైఫ్ స్టైల్ బ్లాగర్స్, ట్రావెల్ బ్లాగర్స్ అట్లా కాదు, వాళ్ళు కాస్ట్ చాలా అవుతుంది. సో ఇంట్లో ఉండి చేస్తున్నారు ఈ మధ్య కాలంలో చాలా మంది, ఇంట్లో ఉండే ఉండి రోజుకు ఒక టాపిక్ తీసుకొని రోజుకొక చేస్తున్నారు. సో వాళ్ళని ఈ మధ్య నేను గమనిస్తుంటే నాకు అర్థమైందంటే వీళ్ళ పని బాగుంది కదా అనిపిస్తుంది ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం. టోటల్ ఇప్పుడు లైఫ్ బయటకు వెళ్ళి ట్రావెల్ చేసి బ్లాగ్ అంటే అది చాలా కాస్ట్లీ అఫేర్ అండ్ టైం కన్స్యూమింగ్ కూడా అది. సో అది కష్టం. ఈ బ్లాగింగ్ పర్లేదు, మీరు అడిగిన బడ్జెట్ లో అదైతే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కొంచెం కొంచెం పెట్టుబడి పెట్టిన భవిష్యత్తు ఉండే క్రియేట్ ఛానల్స్ ఏంటంటే కుకింగ్ ఒకటి, మనకి టెక్నాలజీ. వన్స్ టెక్నాలజీలో కనుక మనం క్లిక్ అయితే పెట్టుబడి ఏమి ఉండదు. అంటే ఫస్ట్లో క్లిక్ అయ్యే వరకు పెట్టుబడులు కావాలి. సో ఇప్పుడు నా ఛానల్ ఉంది, సో పెట్టుబడులు నేను ఎన్నో పెట్టాను,
పెట్టుబడి అనుకోనిలే, నా ప్యాషన్ కోసం నేను పెట్టుకున్నాను అనుకుంటా. సో అట్లా ఎన్నో కొనుక్కోవాలి, తర్వాత మనం వన్స్ క్లిక్ అయ్యి వ్యూవర్షిప్ అంతా బాగుంటే బ్రాండ్స్ కొలాబరేషన్స్ వీటి ద్వారా మనకు వచ్చే డబ్బులతో కవరప్ అయిపోద్ది మొత్తం. టిప్ ఛానల్ కాదు, కొంచెం స్టార్టింగ్ లో లిటిల్ ఇన్వెస్ట్మెంట్ కోరుకునిద్ది. సో మీరు ఎలాగో ఇప్పుడు ఒక ఛానల్ స్టార్టింగ్ గురించి మాట్లాడారు కాబట్టి, అసలు మీ వాట్ ఈస్ యువర్ రీజన్ టు స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్, అసలు మీ కారణం ఏంటి? నేను ఫస్ట్ డిజిటల్ మల్టీమీడియా, డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ కానివ్వండి, ఇట్లా ఎడిటింగ్, సో ఈ వెబ్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ ఇవన్నీ చేసి అప్పట్లో నేను. సో చేసి ఓకే, బ్రైట్ స్టూడెంట్ నేను అప్పుడు. సో చేసి ఇవన్నీ ఏం చేయాలి, సో జాబ్స్ వచ్చినాయి కానీ వేరే వేరే చోట వస్తే నాకు నచ్చలేదు అనమాట. అక్కడికి వెళ్ళి వేరే ఊరు వెళ్ళి ఉండటం ఇంకా హోమ్ సిక్ లాగా, మనకి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళేవాడిని కాదు, ఇక్కడే మా ఊర్లోనే ఉండాలి అనే ఒక ఆలోచన. ఏం చేసినా ఇక్కడ నుంచే చేయాలి అనే కోరిక, బిజినెస్ అయినా ఏదైనా. సో అయితే నాకు వచ్చింది అది ఒక్కటే, మల్టీమీడియా అంతా ఫుల్ గా నేర్చుకున్నా. వాటి మీద ట్యూటోరియల్ ఎప్పుడైనా నాకు డౌట్స్ వస్తే ఉండేవి. డౌట్స్ వచ్చినప్పుడు మా సీనియర్స్ ని వాళ్ళని అడిగేవాడిని, వాళ్ళు ఒక్కోసారి రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు, బిజీగా ఉంటారు. అయితే ఎక్కడ ఎతకాలి అనేది ఫస్ట్ యూట్యూబ్ లోకి వెళ్ళేది. నాకు అక్కడ దొరికేవి మొత్తం, నాకు కొన్ని దొరికేవి, కొన్ని కొన్ని ఉండేవి కాదు అసలు. సో అసలు ఇది లేదు కదా, లేని విషయాలు నాకు తెలిసిన విషయాలు ఉంటాయి. సో నేనెందుకు ఇప్పుడు నేను ఎతికినట్టు వేరే వాళ్ళు చాలా మంది ఎతకొచ్చు, సో నేనెందుకు నాకు తెలిసిన విషయాలు నేను చెప్పకూడదు అనే పెట్టాను. సో పెట్టిన తర్వాత యూట్యూబ్ లో క్రియేటర్స్ చాలా మంది ఇట్లా లేరు, మన తెలుగు క్రియేటర్స్ నేను పెట్టడమే కాదు అందరి చేత పెట్టించాలి అనే ఒక ఆలోచన వచ్చింది. ఆ తర్వాత ఓన్లీ యూట్యూబ్ సబ్జెక్ట్ గా ట్యూటోరియల్స్ సైడ్ నుంచి మార్చుకొని యూట్యూబ్ ఒక్కటే చెప్తాను నేను. సో కొత్త క్రియేటర్స్ కి ఎంకరేజింగ్ ఉండాలి, వాళ్ళకి చాలా డౌట్స్ వస్తాయి కొత్తగా పెట్టినప్పుడు. సో వాటన్నిటికీ సమాధానం లాగా నా ఛానల్ ఉండాలి అని చెప్పేసి అనుకుని, సో దానికి సంబంధించిన కంటెంటే చేస్తూ వచ్చాను అనమాట. నాకు తెలిసి ఈ టైంలో చాలా మందికి ఒక యూట్యూబర్ అని అనుకుంటున్న వాళ్ళు కానీ యూట్యూబ్ లో ఎక్కువ ఫైండింగ్ లైక్ ఇందులో ప్యాషన్ ఉంది అనుకుంటున్నారు వాళ్ళు. బట్ అది ప్యాషన్ కోసం మనీ కోసం అనేది లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థం. చాలా మంది నేను చూసిన వాళ్ళు, నేనైతే ప్యాషన్ కోసమే రమ్మని చెప్తా. ప్యాషన్ ఉన్నోళ్ళే సక్సెస్ అవుతారు, డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు సక్సెస్ అవ్వరు నా దృష్టిలో. ఎందుకంటే వాళ్ళు డబ్బుల కోసం వచ్చిన వాళ్ళకి మెయిన్ సహనం ఉండదు, వాళ్ళకి వెంటనే రిజల్ట్స్ కావాలి. సో వెంటనే రావు రిజల్ట్స్, తెలుసుకోలేరు వాళ్ళు. ప్యాషన్తో వచ్చిన వాడు ఏంటంటే కొంచెం ఓపిక ఉంటుంది, సహనం ఉంటుంది, ఎంతకాలమైనా సరే నేను చేద్దాంలే, ఏదో ఒక రోజుకి సక్సెస్ వస్తుంది. సో నా ప్యాషన్ నేను ఎందుకు వదిలిపెట్టాలనే ఆలోచనలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా కొంతకాలం తర్వాత సక్సెస్ అవుతాడు. ప్యాషన్ ఆటోమేటిక్, అదే పేషెన్స్ విత్ ప్యాషన్ అనుకోవచ్చు. సో పేషెన్సే ఇంపార్టెంట్ నాకు యూట్యూబ్ లో ఉండాల్సిన క్రియేటర్ కు ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ పేషెన్స్. నేను చాలా సార్లు చెప్పాను ఇది, అంత ఈజీగా సక్సెస్ అవ్వరు ఎవరు కూడా. అండ్ సో మనం ఇప్పుడు ఎలాగో మనీ గురించి మాట్లాడుతున్నాం, లైక్ ప్యాషన్ వర్సెస్ మనీ గురించి అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనం అసలు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక స్టార్టింగ్ 25,000 ఆర్ అబౌ మనకి రావాలి అంటే ఎంత టైం పడుతుంది, అండ్ దానికి ఎన్ని వీడియోస్ చేయాలి, ఎంత టైం పడుతుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇట్లా వీడియోస్ ఇన్ని చేయాలి, ఇన్ని వ్యూస్ వస్తే ఇంత మనీ వస్తుంది అనే లెక్కలే లేవు. కానీ మనం చేస్తూ వెళ్ళాలి. ఆ కంటెంట్ క్వాలిటీగా, ఇన్ఫర్మేషనల్ ఇన్ఫర్మేటివ్ గా చూసిన వాళ్ళకి ఏదో ఒక యూజ్ ఉండాలి. ఏదో ఒక యూజ్ లేకుండా చూడరు. సో నా కంటెంట్ అయినా మీ కంటెంట్ అయినా మీరు ఏదో యూస్ఫుల్ గా చేస్తున్నారు కాబట్టి చూస్తున్నారు. సో నేను అంతే, అట్లాగే మనం యూస్ఫుల్ గా చేస్తే చూస్తారు, దానికి అప్రిషియేషన్ గా రివార్డ్ గా మనకి రెవెన్యూ అనేది వస్తుంది. కానీ రివార్డ్గా అది అదొక బోనస్ అంతే నా దృష్టిలో. ఇప్పుడు మనకు వచ్చే లైక్స్ కామెంట్స్ మనకి నిజమైన ఎర్నింగ్స్ అని నేను అనుకుంటా. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి రెవెన్యూ ఏదైతే వస్తుందో అది బోనస్ అనుకుంటా. సో ముందు మనకి అప్రిషియేషన్ కోరుకునే వాళ్ళే రావాలి. ప్యాషన్ ఉన్న వాళ్ళకి అప్రిషియేషన్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి అప్లాజ్ ఉంటేనే అప్లాజ్ కోసమే చేస్తారు ఎవరైనా ఫస్ట్ అది, తర్వాత రెవెన్యూ. కాకపోతే మీరు అడిగినట్లు 25,000 అమౌంట్ రావాలంటే ఇన్ని వీడియోస్ అయితే చేయలేము. ఒక వీడియోతో కూడా సపోజ్ అది వైరల్ అయ్యి కొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఒక 1 మిలియన్ వ్యూస్ అట్లా వస్తే మీరు చెప్పిన 25,000 ఈజీగా వచ్చేస్తాయి. అంటే
అంటే యాక్చువల్గా ఇది ఒక 3-4 months చేసిన తర్వాత నుంచి ఇప్పుడు కొంతమందికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది అని చెప్పేసి ఒకటి అనుకుంటారు, లైక్ మినిమం $100. సో 4th month వెళ్ళిన తర్వాత కూడా అది తగ్గకుండా మళ్ళీ 100+లోనే ఉండాలి అనేది అనుకుంటున్నారు చాలామంది. అలాగే 1 year తర్వాత 1000+ అలాగే. సో నా క్వశ్చన్ ఏంటంటే ఇలాగ ఒక 25K+ అనే అమౌంట్ని వాళ్ళు ఎప్పుడు చూస్తారు, ఎంత టైం పడుతుంది? మినిమం ఇప్పుడు కొంతమందికి అయితే 2-3 months పాసిబుల్ అయిపోద్ది, కొంతమందికి 1 year అయినా చూడలేరేమో, మేబీ అంత ఈజీ కాదు. అంటే కంటెంట్ ఇక్కడ ఎవ్రీథింగ్ కంటెంట్ మీద డిపెండ్ అవుతుంది. సో కంటెంట్ వైరల్ కంటెంట్ ఎక్కువ మంది చూసే కంటెంట్ అయితేనే వ్యూస్ బాగా వస్తాయి. సో కేటగిరీ వైజ్ గా రీచ్ ఉంటది, ఎంత రీచ్ ఈ కేటగిరీకి ఇంత రీచ్ అని. సో వాళ్ళు ఎక్కువ డబ్బులు కోరుకునే వాళ్ళు అయితే ఎక్కువ రీచ్ ఉన్న కేటగిరీలో వీడియోలు చేస్తే మంచిది, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లైఫ్ స్టైల్, బ్లాగింగ్, సో వీటికి ఎక్కువ రీచ్ ఉంటది కాబట్టి అవి చేస్తే వాళ్ళకి ఇమీడియట్ గా కొంచెం ఎర్నింగ్స్ వస్తాయి. సో ప్యాషన్ ఇంపార్టెంట్ అనుకుంటే అది వాళ్ళ ప్యాషన్ ఏ కేటగిరీలో ఉందో మనం చెప్పలేం కదా. క్వశ్చన్ ఇదే, అదేంటంటే 1 million వ్యూస్ కి ఎంత అమౌంట్ వస్తుంది? ఇప్పుడు చాలా మంది 10,000 వ్యూస్ అంటారు, 1,000 వ్యూస్ అంటారు, సో అసలు ఎంత అమౌంట్ వస్తుంది? వీడియో కూడా చేశాను 1 million వ్యూస్ కి ఎంత వస్తుంది అని అనలైజ్ చేసాను, ప్రూఫ్స్ తో చేశాను. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ రెవెన్యూ అనేది ఎంత వస్తుంది అనేది వీడియో స్టాటిస్టిక్స్ మీద డిపెండ్ అయి ఉంటది. అంటే చూసే ఆడియన్స్ ఇండియా నుంచి వస్తున్నారా, అమెరికా నుంచి వస్తున్నారా, మొబైల్ లో చూస్తున్నారా, లేకపోతే డెస్క్టాప్ లో చూస్తున్నారా, డివైజెస్ మీద, ప్లస్ వాళ్ళ ఏజ్ గ్రూప్ మీద కూడా డిపెండ్ అవుతుంది. చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి, ఏజ్ కూడా కన్సిడర్ చేస్తారు, మళ్ళీ మేలా ఫీమేలా, పిల్లల, ముసలివాళ్ళ, ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్. ఎందుకంటే మరి దీనికి రీజన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు 25 years వ్యక్తి చూస్తే ఆ వ్యక్తికి తగ్గ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. సో ఒక 40-50 years వ్యక్తి చూసేటప్పుడు ఈ ఇన్సూరెన్స్ కావచ్చు, పాలసీలకు అట్లాంటివి రావచ్చు. సో 20 years వాళ్ళు చూసేటప్పుడు ఈ జొమాటోలు అట్లాంటివి, లేడీస్ చూసేటప్పుడు లేడీస్ కి సంబంధించినవి, 35+ ఉమెన్ చూస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పిల్లలు ఉంటారు కాబట్టి పీడియాష్యూర్ అని బేబీ ప్రొడక్ట్స్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్, సో ఇట్లాంటివి వస్తాయి. సో అట్లా ఫ్యాక్టర్స్ అనమాట. మొబైల్లో చూసేటప్పుడు మాక్సిమం చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్స్, స్పీడ్ గా వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. సో డెస్క్టాప్ లో చూస్తున్నారంటే ఎక్కువ వేరే రకంగా లాంగ్ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా ఈ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఫైనల్ గా మాత్రం యావరేజ్ గా చెప్పాలంటే దాదాపు మీకు 25,000 to 30,000 rupees వచ్చే అవకాశం అయితే ఉంది. మేబీ ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ పడి ఉంటే ఇంకొక 5-6 thousand డిఫరెన్స్, మొత్తం 25 to 35 lopes ఖచ్చితంగా వస్తుంది. ఇంకా తక్కువ వచ్చే అవకాశం ఉంది, కానీ ఎక్కువ వచ్చే అవకాశం అయితే లేదు. ఇప్పుడు దాకా యూట్యూబ్ ని కెరియర్ గా తీసుకుంటే ప్రోస్ అనుకుందాం, ఇవన్నీ చెప్పుకుందాం. ఇప్పుడు అసలు డిసడ్వాంటేజ్ ఏంటి, పర్సనల్ గా కానీ ప్రొఫెషనల్ గా కానీ యూట్యూబ్ వల్ల ఉండే డిసడ్వాంటేజ్? ఖచ్చితంగా ఫస్ట్ వచ్చేసరికి వీళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు, స్ట్రెస్ తీసుకొని హెల్త్ పాడు చేసుకుంటారు. సో ఫస్ట్ అదే నేను చెప్తాను. సెకండ్ వచ్చేసరికి ప్రైవసీ, ఖచ్చితంగా ప్రైవసీ చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది అనమాట. హెరాస్ చేస్తారు క్రియేటర్స్ ని, సో కామన్ ఆడియన్స్ అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళకి ఎక్సైట్మెంట్, యువతల వాళ్ళకి ఏమో ఇరిటేషన్ గా ఉంటది అది. సో బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, ఇట్లా కొన్ని చాలా సందర్భాల్లో జరిగినాయి చాలా మందికి. సో మెయిన్ ప్రైవసీ అండ్ హెల్త్ ఈ రెండు నా దృష్టిలో కాన్స్ అనే చెప్పుకోవచ్చు. ఓకే, మెయిన్ ప్రైవసీ అండ్ హెల్త్ కాన్స్ ఆఫ్ టేకింగ్ యూట్యూబర్స్ కెరీర్. వాళ్ళకి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి దీన్ని ఎదుర్కోవాలంటే? ఇప్పుడు స్ట్రెస్ ఎదుర్కోవాలి, లేకపోతే ఇలాగ కామెంట్స్ నుంచి వచ్చే నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కోవాలి, సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి? సో ఫస్ట్ లో అయితే ఎవరైనా కానీ నెగిటివ్ కామెంట్స్ కి చాలా తీవ్రంగా హర్ట్ అవుతారు. తర్వాత తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోతుంది, హైడ్ చేసుకోవటం ఇవన్నీ చేస్తారు. సో మైండ్ సెట్ అంటే చాలా వీలైనంత వరకు బ్రాడ్ గా పెట్టుకోవాలి మన మైండ్ సెట్ ఇప్పుడు యూట్యూబ్ క్రియేటర్ అయితే. సో ఈగోలు, బీపీలు, షుగర్లు ఇవన్నీ తగ్గించుకొని ఎంత వీలైతే అంత కామ్ గా, ఎంతవరకు అవసరమైతే అంతవరకు మాట్లాడుతూ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. వేరే వాళ్ళని కదిలించడం కావచ్చు, కాంట్రవర్షియల్ సబ్జెక్టులో వెళ్ళబెట్టకుండా గానీ వీళ్ళు వీలైనంత వరకు కూల్ గా ఉంటేనే ఇక్కడ నిలబడతారు. ఇక్కడ ఎక్స్ట్రీమ్ యాటిట్యూడ్స్ కానివ్వండి, ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ కానివ్వండి, ఇక్కడ కుదరదు అన్నమాట.
సో ఏమైతుంది ఇప్పుడు ఇక్కడ ఆడియన్స్ మిమ్మల్ని డిసైడ్ చేస్తారు. సో మీరు ఎక్స్ట్రీమ్ గా బిహేవ్ చేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడి నోటుకొచ్చినట్లు మాట్లాడే క్రియేటర్ అయితే మిమ్మల్ని వాళ్ళు అవాయిడ్ చేస్తారు. నచ్చం కదా, మన బిహేవియరే ఇక్కడ మన అందరిని తీసుకొస్తుంది ఆడియన్స్. సో ఒక ఆడియన్స్ ఆడియన్స్ ని సబ్స్క్రైబర్స్ గా మార్చుకోవాలంటే మనం మన మన ఇన్ఫర్మేషన్ ఓకే అది కన్సిడర్ చేస్తారు, కాకపోతే మన క్యారెక్టర్ కూడా వాళ్ళు గెస్ట్ చేయగలరు మనం మాట్లాడే పద్ధతిని బట్టి, హావభావాలను బట్టి, ఆవిడ మంచోడా చెడ్డోడా అనే ఫీలింగ్ వాళ్ళకే వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు, క్యారెక్టర్ డిసైడ్ చేసుకుంటారు. సో డిసైడ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబర్స్ గా మారుతారు మనకి. సో ఇక్కడ మంచి క్యారెక్టర్ అనేది ఉంటేనే వాళ్ళకి అవుతుంది అన్నమాట. మైండ్ కరెక్ట్ గా ఉండాలి మీరు అన్నట్టు, అండ్ పర్ఫెక్ట్ గా అంటే పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ లాగా ఉంటేనే ఇక్కడ కుదిరిద్ది, లేకపోతే కుదరదు. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో మీరు యూజ్ చేసిన ట్రిక్స్ అనొచ్చు లేదా టిప్స్ అనొచ్చు ఏవైనా అనొచ్చు అవేంటి మీరు సక్సెస్ అవ్వటం ఏం కారణమైనా అనుకుంటున్నా? నేను మొత్తం మీరు అన్నట్టు థంబ్నెయిల్, ఇందాక మీరు అడిగారు థంబ్నెయిల్స్ అనేది అల్గారిథం ఏమన్నా కన్సిడర్ చేస్తుందా ఒక ప్యాటర్న్ అన్నది. సో అల్గారిథం కన్సిడర్ చేయదు కానీ ఆడియన్స్ కన్సిడర్ చేస్తారు, ఆడియన్స్ గుర్తుపెట్టుకుంటారు. సో ఇవి సాయికృష్ణ థంబ్నెయిల్స్ అంటే చెప్పేస్తారు అన్నమాట ఈజీగా. సో ఇవి తెలుగు గీట్స్ థంబ్నెయిల్స్ ఎట్లా ఉంటాయి, సో అట్లా వాళ్ళకి ఒక ఐడెంటిటీ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. కాబట్టి సో థంబ్నెయిల్స్ మీద ఎక్కువ ఫోకస్ అయితే పెట్టాను. ఫోకస్ అంటే హెవీగా డిజైన్లు అయితే చేయలేదు నేను స్టార్టింగ్ నుంచి, చాలా సింపుల్ గా చేసేవాడిని. ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ మీద ప్లెయిన్ టెక్స్ట్ రాసేవాడిని కలర్ఫుల్ గా, అంటే నేను ఎక్కువ ఫోకస్ పెట్టిన దాని మీద. అండ్ ఆడియో ఆడియో మీద ఎక్కువ ఫోకస్ అయితే పెట్టాను, ఆడియో క్వాలిటీ థంబ్నెయిల్. అండ్ మీరు కెమెరాలు ముందుకు వచ్చి చేసే, ఇప్పుడు క్రియేటర్స్ అందరూ కెమెరాలు ముందుకు వస్తున్నారు చేస్తున్నారు. సో ఇప్పుడు వీడియో క్వాలిటీ కూడా కన్సిడర్ చేస్తారు ఆడియన్స్. సో వీడియో క్వాలిటీ కూడా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా చిన్న 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 క్రియేటర్స్ కూడా 4K పెట్టేసి వాడుతున్నారు. సో 4K క్వాలిటీలో వీడియోలు చేస్తున్నారు. సో అలా అది మనతో కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా డౌన్ అయిపోతాం. అందుకే ఆ మాట అనిపించుకోకుండానే ముందే మనం అప్గ్రేడ్ అయిపోతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం లాక్డౌన్ సిచ్యువేషన్ లో ఉన్నాం, దాదాపుగా 2 మంత్స్ నుంచి నాకు తెలిసి అందరూ ఇంట్లోనే ఉంటున్నారు, బయటకు వెళ్ళట్లేదు. సో ఈ టైంలో దాని మన యూట్యూబర్ కి ఒక మానిటైజేషన్ మీద ఎలా ఎఫెక్ట్ పడుతుంది? ఖచ్చితంగా చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మీకు ఇంతకుముందు మీరు గమనిస్తే ఇప్పుడు స్విగ్గీ జొమాటో ఇట్లాంటివన్నీ మనకి బయట ఆపరేషనల్గా ఉంటే మనకి ఏ రకంగా అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయో మీకు తెలుసు. సో తెగొడతా ఉంటారు అనమాట అడ్వర్టైజ్మెంట్స్. సో అట్లా అడ్వర్టైజ్మెంట్స్ వస్తే మనకి రెవెన్యూ వస్తుంది. సో ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ లేవు, అంటే జనరల్ అడ్వర్టైజ్మెంట్స్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇట్లాంటి జనరల్ ఎప్పుడు ఉండే అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. సో రెగ్యులర్ గా వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ అన్ని ఆగిపోయినాయి. సో ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటది కదా ఆగిపోతే. ఇప్పుడు జొమాటో వాడు ఉన్నాడు, వాడు సర్వీస్ మొత్తం ఆపేసుకున్నాడు, ఈ టైంలో వాడు అడ్వర్టైజ్ చేసిన వాడికి 1 రూపాయి కూడా ఉపయోగం ఉండదు కదా. సో అట్లాగే చాలా కంపెనీలు ఆలోచిస్తాయి, వాళ్ళ బిజినెస్ జరగట్లేదు ఇప్పుడు, సో వాళ్ళు అడ్వర్టైజ్ చేయరు. ఓకే, సో ఈ లాక్డౌన్ లో అసలు ఛానల్ స్టార్ట్ చేయడం కరెక్ట్ అంటారు కదా? కరెక్ట్, నేను ఛానల్ స్టార్ట్ చేస్తా ఎవరన్నా గానీ బంగారంలా చేయమంటాను. అసలు ఎప్పుడైనా లాక్డౌన్ అయినా విడిగా అయినా కానీ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి. సో కంటెంట్ మీ దగ్గర ఉంటే రండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. సో కంటెంట్ లేకుండా వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, తెలుగు గీక్స్ చేస్తున్నారు, సాయికృష్ణ చేస్తున్నాడు ఇట్లా అనుకుని మాత్రం రావద్దు. మీ దగ్గర ఫలాన టాలెంట్ మీకు ఉంటుంది ఖచ్చితంగా, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి ఉంటుంది, అది నలుగురు మెచ్చేది అయితే రండి. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు మీరున్నారండి, మీరు స్టోరీ చెప్తారు అద్భుతంగా చెప్తారు, మీ దగ్గర చెప్పే స్కిల్స్ ఉన్నాయి, అది ఆ విషయం మీకు తెలుసు ఛానల్ పెట్టక ముందు నుంచి. కాబట్టి నేను పెడితే నాకు ఇంత రెస్పాన్స్ వస్తుంది, ట్రై చేద్దామని చెప్పి కదా మీరు పెట్టారు. సో మీ స్కిల్ ఏంటో మీకు తెలుసు, మీ టాలెంట్ ఏంటో మీకు తెలుసు, మీ టాలెంట్ ని నమ్ముకొని వచ్చారు, సో సక్సెస్ అయ్యారు. అట్లాగే ఎవరిలో ప్రతి ఒక్కళ్ళలో సింగింగ్ ఉంటది, డాన్సింగ్ ఉంటది, సో ఏదన్నా టెక్నాలజీ గురించి చెప్పగలిగే టాలెంట్ ఉంటది, గలగల మాట్లాడి మెప్పించగలిగే టాలెంట్ ఉన్నవాళ్ళు వ్లాగర్స్ గా సక్సెస్ అయిపోతారు. సో అదనమాట, వాళ్ళ దగ్గర ఏదో ఒకటి ఉంటేనే.
సో ఈ వీడియో మనం లాస్ట్ 2 క్వశ్చన్స్ తో ముగించేద్దాం. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ మానిటైజేషన్ గురించి మాట్లాడుకుందాం. అసలు యూట్యూబ్ మానిటైజేషన్ తో సంబంధం లేకుండా మనం వేరే రకంగా ఎలా డబ్బులు సంపాదించవచ్చు ఈ ప్లాట్ఫామ్? స్ట్రీమ్స్ ఉంటాయండి మనకి, రెవెన్యూ స్ట్రీమ్స్ ఉంటాయి యూట్యూబ్ లోనే కదా మీరు అడిగేది. యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ వీడియోస్ చేస్తూనే మనకి రెవెన్యూ స్ట్రీమ్స్, 4-5 రకాల రెవెన్యూ స్ట్రీమ్స్ అయితే ఉన్నాయి. ఎక్కువ మేజర్ ఎక్కువ మంది డిపెండ్ అయ్యి క్రౌడ్ ఫండింగ్ కావచ్చు, లేకపోతే మెంబర్షిప్స్ ఉంటాయి, జాయిన్ మెంబర్షిప్స్ కావచ్చు, సూపర్ చాట్స్ అని కావచ్చు, ఇట్లా బ్రాండ్ కొలాబరేషన్స్, ఇట్లా చాలా ఉన్నాయి స్ట్రీమ్స్. సో వాటి ద్వారా కూడా మీరు సంపాదించుకునే అవకాశం అయితే యూట్యూబ్ లో ఉంటుంది. సో ఈ మెంబర్షిప్ దీని మీద ఏమంటారు, అఫిలియేట్ మార్కెటింగ్ అని? యా, అఫిలియేట్ మార్కెటింగ్ కూడా మంచి ఆప్షన్. చాలా మంది ఛానల్స్ కి వాళ్ళ ఛానల్కి వచ్చే రెవెన్యూ కానీ అఫిలియేట్ మార్కెటింగ్ వచ్చే ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. నాకు కూడా అంతే, నాకు నా ఛానల్ రెవెన్యూ ఒక నెల చూస్తే పేఅవుట్ కూడా రాదు, కానీ అమెజాన్ పేఅవుట్లు మాత్రం నాకు కరెక్ట్ గా వస్తాయి అన్నమాట. సో అట్లా ఉంటుంది. సో మన లాస్ట్ క్వశ్చన్ అన్నమాట ఇంకా ఈ ఇంటర్వ్యూకి. సో అసలు మీ మోటివేషన్ ఏంటి, ఎందుకు ఇప్పుడు మీకు డెఫినెట్లీ మీ లోస్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఒక టైంలో అక్కర్లేదు అనుకుంటారు, ఇంకో సరే ఇలా కాదు మళ్ళీ చేద్దాం అనుకుంటారు, సో మీ మోటివేషన్ ఏంటి, ఏది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది? మేబీ అదే మీకు స్టార్టింగ్ లోనే చెప్పినట్టుగా మన వాళ్ళ చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు తెలుగులో. సో వాళ్ళందరూ ఈ చదువులు చదువుకొని ఎంబీఏలు ఎంసీఏలు ఇంజనీరింగ్లు ఇవన్నీ చదివేసి వాళ్ళకి టాలెంట్ ఉంటుంది, చదువుకొని ఏ జాబులు రాక వాళ్ళలో ఉన్న టాలెంట్ చంపుకోలేక వాళ్ళ అమ్మా నాన్నల కోసం చదివిన చదువుని మీద ఉద్యోగం తెచ్చుకోలేక సో ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు. సో అంత కొన్ని బాగా చదువుకున్న వాళ్ళకి కూడా ఒక చోటకి వెళ్ళి జాబ్ అడిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో, అంటే మేబీ వాడు సాఫ్ట్వేర్ ఇట్లాంటి పెద్ద పెద్ద జాబులు రాక జనరల్ జాబ్స్ కోసం వెళ్తే 5,000 ఇస్తాం, 6,000 ఇస్తాం, 7,000 ఇస్తాం ఇట్లా మాట్లాడతారు, బేరం ఆడతారు అన్నమాట. జీవితంలో కూడా బేరం ఆడే పరిస్థితులు అప్పట్లో నేను చేసే కాలంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. సో ఇది నచ్చలేదు అన్నమాట నాకు. సో అది నాకు నచ్చలేదు. సో నాకు కూడా ఈ అనుభవం ఎదురైంది. సో మంచిగా చేయగలి గుంటూరు ఇప్పుడు నేనుండే డిస్ట్రిక్ట్ లోనే టాప్ గా నాకు ఒక అవార్డు కూడా వచ్చింది అన్నమాట గ్రాఫిక్ డిజైనింగ్ విషయంలో. సో అలాంటిది నేను వెళ్తే అప్పట్లో 3,000 ఇస్తామన్నారు ఒక ఇంటర్వ్యూకి వెళ్తే. 3,000 ఓకే, కాస్ట్ ఆఫ్ లివింగ్ అదే ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుని అనుకుంటాం కదా మనం. సో మనం టాప్ లో ఉన్నప్పుడు అనుకుంటాం, సో జరగలేదు అది. అందుకోసమే నా టాలెంట్ని నేనే ఇట్లా పెడదామని అనుకుంటూ మళ్ళీ అందరికీ ఇన్స్పిరేషనల్గా ఉండి వాళ్ళని కూడా రెచ్చగొట్టి వాళ్ళ కంటెంట్ కూడా చేపిద్దాం. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది మేజర్గా పెంచుదాం అనేది ఒక్కటే నా మోటివ్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెంచాలి, ఉద్యోగాలు రాలేదని ఇట్లా ఫీల్ అయిపోయి ఇప్పుడు చాలా ఆగుతాయి కదా కొన్ని, మన సూసైడ్లు కూడా ఆగుతాయి. సో యూట్యూబ్ వల్ల సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు ఇందులో. ఒకనొక రోజులు సూసైడ్ చేసుకుందాం అని అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజు యూట్యూబ్ లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్ మంచి ప్లాట్ఫామ్, కాకపోతే దాన్ని పర్ఫెక్ట్ గా వాడుకోవాలి ఏంటి అనేది వాళ్ళకి ఎడ్యుకేట్ చేద్దాం అనేది నా ఆలోచన. సో మీ మెయిన్ మోటివేషన్ ఏంటంటే క్రియేటింగ్ మోర్ క్రియేటర్స్, ఎక్కువ మంది క్రియేటర్స్ క్రియేట్ చేయాలనేది మీ మెయిన్ మోటివేషన్? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంకా సింపుల్ మాట చెప్పాలంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ని వాళ్ళ ఆలోచనలకు తేవాలి, క్రియేట్ చేయాలి అంతే. చాలా బాగున్నాయి మీ ఆన్సర్స్, చాలా బాగున్నాయి. నాకు తెలిసి చాలా మంది యూట్యూబ్ క్రియేటర్స్ ఉపయోగపడతాయి మెయిన్గా, ఎందుకంటే చాలా మంది ఒక ఆలోచనలో ఉంటున్నారు, చెయ్యాలా వద్దా, చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది, అసలు ఇప్పుడు జాబ్స్ పోతాయేమో అని చెప్పేసి ఒక ఇంకొక థియరీ మొదలైంది పక్క నుంచి, ఐటీ జాబ్స్ పోతాయేమో అని చెప్పేసి. సో నా ఫ్రెండ్స్ కూడా నేను కొంతమంది చెప్తున్నాను వాళ్ళకి ఇప్పుడు C++, జావా ఇలాంటివి వచ్చు. సో వాళ్ళు ఏమైనా కొత్తగా చెప్పగలరా, లేకపోతే కొత్త కోర్సులు ఏమైనా చెప్పగలరా అని చెప్తా ఉంటాను. సో కానీ మన ఇంటర్వ్యూ వల్ల నాకు తెలిసి డెఫినెట్గా ఒక 10 క్రియేటర్స్ అని క్రియేట్ అయితే మంచిది నా ఉద్దేశం. రియల్ క్రియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అయితే సాయి కృష్ణ గారు. థ్యాంక్ యూ సందీప్ గారు, ప్రతి ఆన్సర్ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. Thank you.